చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణలో మొన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలవాలని చూసిండు కానీ ను ఆంధ్ర బాబు ను వద్దు బిడ్డ అని చెప్పి చంద్రబాబుని మల్ల తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తే వాపస్ వేయండి ఆంధ్రకు గుంటూరు వేయండి ఇప్పుడు ఏం చేస్తుండు మల్ల అంటే నేను తెలుగుదేశం ముఖం పెట్టుకొని తెలంగాణలో పోతే నా పని జరగట్లేదు తెలంగాణలో జనం నన్ను నమ్మట్లేరని ఆయన మనుషులను కాంగ్రెస్ లో దోలిండు రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు మనిషే కాదా ఓటు నోటు కేసుల ఇద్దరు కలిసి దొరికి రాలేదా ఇద్దరు ఒకటే కదా ఇప్పుడు ఏం చేసిందంటే తెలుగుదేశం ముఖం పెట్టే నడిచట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లోకి దోలి మళ్ళీ తెలుగుదేశం ఇయాల కాంగ్రెస్ ముసుగులో వస్తుంది ఇయాల ఎవరి పిచ్చిని పిసిసి ప్రెసిడెంట్ చంద్రబాబు చెప్తే ఇయాల పిసిసి ప్రెసిడెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇప్పిస్తున్నాడు ఇయాల మరి మనం ఆలోచించుకోవాలి ఈ కాంగ్రెస్ అవసరమా మనకు మంచినీళ్ళు యొక్క కరెంట్ యొక్క రైతు బంది యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క కేసీఆర్ కిట్టి యొక్క పల్లెల్ని పట్టించుకొని కాంగ్రెస్ మనకు కావాలనా ఇయాల పల్లె పల్లెలో బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి రోడ్లేసి ప్రతి ఊరికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ఇచ్చి వైకుంఠ ధామం కట్టి పల్లె ప్రకృతి వనం కట్టి ప్రతి ఊరికి నర్సరీ పెట్టి ప్రతి ఊర్లో ఉడియాల చక్కటి ఎల్ఈడి లైట్లు వేసి గల్లీ గల్లీకి చెట్లు పెట్టి పల్లెల రూపాన్నే మార్చిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలన్న ఇవాళ మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా ఈ నీళ్ళ ఏ రకమైన ఇబ్బంది లేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రాప్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే ఏ బ్యాంకుకు పోయినా కూడా ఏమి కలపల్లి ఇప్పుడు లేదు మీరు బతుకమ్మ పండుగ వెళ్ళినాకరా దసరా పండుగ వెళ్ళినాక ఇస్తాం మీ ఊరికి ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క డేట్ పెడుదురు ఒక్కొక్క నెలకు రమ్మందురు తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు అరుగుతుండే క్రాప్ లోన్ తెచ్చుకోవాలంటే కానీ ఇవాళ మన కేసీఆర్ గారు కాలు గడప బయట పెట్టక ముందే బ్యాంకుల్లో రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదా మీరే చెప్పాలి వారకాలం పైసలు రాలే అక్క వచ్చినాయా మెల్లగా చెప్తురు వచ్చినాయా ఎవరన్నా దరఖాస్తు పెట్టిందా ఎవరన్నా పైరవ్ చేసిందా బ్యాంకుకు పోయి తెచ్చుకున్నాడే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు ఎకరానికి 5000 రూపాయలు నీ విత్తనం కోసమో నీ దుక్కి మంది కోసమో నీ కూళ్ళ కోసమో నీ నాట్ల కోసమో నారు మడి కోసమో ఇయ్యాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది బీజేపీ వాళ్ళు ఏమిచ్చింది అక్క చదివి చెప్పుర్రి బీజేపీ వాళ్ళు ఇచ్చింది ఏలేదు ఎందుకు అనాలి డీజిల్ ధర 100 రూపాయలు చేసాం ఇప్పుడు ట్రాక్టర్ ఎంకడ దున్ననీకి ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది ఎకరానికి ఎంత అయింది 4000 8000 అయిందట కేసీఆర్ ఇచ్చిండు బీజేపీ వాళ్ళు గుంజుకున్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఎకరానికి 5000 ఇచ్చి మా రైతుల్ని కడుపులో పెట్టుకున్నది బీజేపీ వాళ్ళు ఏమో డీజిల్ ధర పెంచి రైతులను దగ్గర డబ్బులు గుంజుకున్నారు మరి పైసలు ఇచ్చిన వాళ్ళు కావాలన్నా గుంజుకున్న వాళ్ళు కావాలన్నా లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అయింది డీజిల్ 100 రూపాయలు చేసిండు ఒక్క ఏడాదిలోనే 25-26 రూపాయలు పెంచింది దాని దెబ్బకు ఆటో కిరాయి పెరిగింది బస్ కిరాయి పెరిగింది ఎకరం ట్రాక్టర్ దున్నాలంటే పెరిగింది పెరగంది ఏమని ఉన్నదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇవ బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణకు ఈ దేశ ప్రజలకు ఏమని ఇచ్చిందంటే నిరుద్యోగం ఇచ్చిండ్రు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండ్రు బీజేపీ వాళ్ళు ధరలు పెంచి పేద ప్రజల పిప్పి చేసింది రైతులకు చేసింది అయితే ఏమి లేదు ఇంక ఇప్పుడు ఎరువుల ధరలు పెంచుతారట ఈ పెట్రోల్ పెంచింది జాలది డీజిల్ పెంచింది జాలది ఇంకా బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు ఎరువుల ధరలు పెంచుతామని మాట్లాడుతున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్